Welcome to my channel. Nenu madhyana flora and flower tho oka YouTube start chesanu friends. Ee YouTube lo meeku manchi manchi mokkalu tarvata chuttupakkala unde nurserylu gardens veetilo dorike rare mokkalni avu ela penchukovali vaati valla upayogam emiti vaati lekka rates avanni ela untayi ivanni parichayam chestanu alage flowers lo rakarakala వంటల్ని ఇప్పటికే చూస్తుంటారు అందులో చాలా వంటలు అవన్నీ కూడా మీ చక్కగా మీ సపోర్ట్ అవన్నీ లైక్ చేశారు చాలా ఎంకరేజ్ చేశారు సబ్స్క్రైబర్స్ ను కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పటిదాకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ ద్వారా ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ ओके इवाला नेनो मरी टाइम वेस्ट एंदुकु चानल चेस्तुन्नानु अंटे इप्पुडु हेलिकोनिया अने मंची मोक्क उंदी फ्रेंड्स ई हेलिकोनियानि एला पेंचुकोवाली ई हेलिकोनियालो उन्न टाइप्स एंटी मा इंट्लो पेरुगुतुन्न हेलिकोनियाल्नि मीकु परिचयं चेस्तानु फ्रेंड्स ओकेना मरी हेलिकोनिया मोक्कनु चूडडानिकि वेल्दाम फ्रेंड्स पदंडि रंडि इदिगो फ्रेंड्स ई పూ చూసారా ఫ్రెండ్స్ ఇది హెలికోనియా రెడ్ వెరైటీ మెక్సికన్ వెరైటీ అంటారు ఫ్రెండ్స్ వీటిలో నా దగ్గర ఫ్లవరింగ్ కి ఒక 5-6 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ఫ్లవరింగ్ కి రెడ్ ఎల్లో వచ్చాయి వీటిలో ఇలాగా చక్కగా ఒక బర్డ్ షేప్ లో వస్తుంది ఫ్రెండ్స్ అందుకని కొంతమంది దీన్ని बर्ड आफ् पारडेज अटार ऐक्चुअल बर्ड आफ् पारडेज अने मोक वेरे ना दर इंका फ्लवरिंग रे फ्रेंड्स इधी मेक्सीकन वेरईटी रेड मेक्सीकन वेरईटी इधी चूडा की तामरला फ्रेंड्स तामरला दुंप ऐक्चुअल रूट द्वारा वस्तु दुंप नीस नैन चटिंग सेसा मेन प्लांट की पक्कने इलागा वच्ची दुंप इला वेलोस्ताई दीनि पेट्टुकुंटे मनि चक्कगा ओक कोत्त मोक्क वच्चेस्तुंदि लेदा कोंतमंदि नर्सरीलो वाटिलो दुंपलु कूडा अम्मुतारु आ दुंपलु मनं पेट्टुकुन्ना अवि चक्कगा वस्तायि वानाकालं बेस्ट सीजन वानाकालं मुंदु गनुक नाटुकुंटे फ्रेंड्स విప్రేతంగా పెరిగిపోతాయి విప్రేతంగా పెరిగిపోతాయి మార్కెట్ లో మనకి అమెజాన్ లో కొద్దిగా నేను చూశాను అమెజాన్ లో కొద్ది ఖరీదుగా ఉంది కానీ మార్కెట్ లో 100-150 కి వస్తుంది చాలా బాగుంటుంది అందరూ కొనుక్కోవాలని నేను రిక్వెస్ట్ చేస్తాను ఇది ఇలాగా పెరిగిన తర్వాత ఒక ఈ పువ్వు వచ్చేసిన తర్వాత ఇంకా దీంతో పని ఉండదు మనకి ఈ పువ్వుని అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ కట్ చేసేసుకుంటాము ఈ లోపు పక్కన ఇదో చూసారా ఫ్రెండ్స్ పక్కన ఇలాగా కొత్త మొక్క వస్తుంది సేమ్ మనం కాలవ పక్కన పెరిగే మెట్ట తామర లాగానే ఆ జాతి వేరు ఈ జాతి వేరు ఇది ఇలాగా వస్తుంది మన కనక రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తే అక్కడ విపరీతంగా ఈ హెలికోనియా మొక్కల్ని డెవలప్ చేశారు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇదిగో ఫ్రెండ్స్ ఇవన్నీ మా ఇంట్లో పెరుగుతున్న వెరైటీ ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఇది నేను ఇందాక చెప్పిన ఇది చిన్న బడ్ వస్తుంది ఇది నేను ఇందాక చెప్పిన మెక్సికన్ టైప్ ఆరెంజ్ టైప్ ఇందాక మనం రెడ్ చూసాము ఈ ఆరెంజ్ టైప్ ఇది కూడా మనకి సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగానే పుట్టునే చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని చాలా బాగుంటుంది తర్వాత మీరు కనుక దీన్ని చూస్తే మీకు ఒకటి గుర్తొస్తుంది మనం హైదరాబాద్ లో గాని మంచి మంచి సిటీస్ లో గాని ఏ బొకేలు తయారు చేయాలన్నా కూడా ఇది లేకుండా అసలు ఏ బొకేన తయారవదు ఫ్రెండ్స్ అంత ఇది తర్వాత దీంతో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది ఎలాంటి క్లైమేట్ గాన తట్టుకుంటుంది ఎలాంటి క్లైమేట్ గాన విపరీతంగా పెరిగేది వానాకాలంలో అయినా కూడా ఎలాంటి క్లైమేట్ అయినా పెరుగుతుంది పెద్ద దీనికి పోషణ కూడా అక్కలేదు ఉత్తనే వైల్డ్ వెరైటీ చూసారా ఇక్కడే మా ఇంట్లోనే ఎన్ని వచ్చాయో ఈ మధ్యన అయితే నేను మా ఇంట్లో విపరీతంగా పెరిగిపోతున్నాయని ఇవన్నీ తీసేసి మా స్కూల్కి కూడా తీసుకెళ్లి వేశాను ఫెర్టిలిటీ కూడా పెద్దగా అక్కలేదు నీళ్లు మాత్రం బాగా ఉండాలి
ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ హెలికోనియాలో మనకి పురుగు పట్టే అవకాశాలు కూడా చాలా తక్కువ చాలా రిలయబుల్ మంచి అందాన్ని ఇస్తుంది తర్వాత ఎండిపోయినా కూడా దీన్ని మనం డెకరేటివ్ దాంట్లో పెట్టుకోవచ్చు ఫ్లోరైజర్ లో పెట్టుకోవచ్చు చాలా చక్కని మొక్క ఇది కాబట్టి ఈ హెలికోనియాలో మనం చాలా మంది ఈ మధ్యన ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ లోను వాటిలోను ఈ కొబ్బరి తర్వాత జామ ఇలాంటివి కనుక పండిస్తే దాని మధ్యలో అంతర పంటగా కూడా వీటిని వేసుకుంటారు ఫ్రెండ్స్ ఎంత ఆదాయం మనకి చక్కగా ఒక చక్కని లాభం కూడా తెచ్చిపెడుతుంది వాటిని మనం డెవలప్ చేసుకుని కట్ చేసుకుని బొకేలోను వాటిలో తయారు చేస్తే ఇవాళ బొకే కనీసం 150 రూపాయస్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చక్కని మొక్క సో దీని పేరు హెలికోనియా దీంట్లో రెండు మూడు రకాలు ఉన్నాయి కింద ఒకటి వేలాడుతూ చేపలాగా వస్తూ ఉంటుంది అది మీకు నేను ఫోటో పెడతాను ఫ్రెండ్స్ దాన్ని హెలికోనియా రోస్ట్రాటమ్ అంటారు బొటానికల్ నేమ్ అది చేపలాగా కిందకి వస్తూ ఉంటుంది అది నా దగ్గర మొక్క ఉంది అయితే ఎండ కొద్దిగా తగ్గింది అనుకుంటా ఒక మూలన పడిపోవడం వలన అది ఇంకా ఫ్లవరింగ్కి రాలేదు అది కూడా నేను మీకు ఫోటోలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మనం వెళ్ళి పైన వాటర్ లో పెరిగే ఒక హెలికోనియా ఉంది దీనికి పెద్దగా వాటర్ అక్కర్లేదు కానీ దానికి మాత్రం కంపల్సరీ వాటర్ లోనే ఉండాలి అది ఆ హెలికోనియాని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ పైకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ నేను డాబా పైకి వచ్చాను ఇక్కడ తొట్టులో నేను హెలికోనియా వాగ్నేరియానా అంటారు దీన్ని అయితే దీనికి నేను ఇందాక కింద చూపించిన దానికి తేడా ఏంటంటే ఎప్పుడు ఇది నీటిలో ఉండాలి అందుకని ఒక తొట్టె ఒకటి కొనుక్కొని చిన్న టబ్బు లాంటిది కొనుక్కోవచ్చు టబ్బులో నిండా నీళ్లు పోసేసి కొద్దిగా మట్టి వేసి ఇవి పెట్టేస్తే చక్కగా వచ్చేస్తాయి ఇది కూడా మనం విపరీతంగా పెరుగుతాయి ఎలాంటి ఎండ నేను తట్టుకుంటాను ఫ్రెండ్స్ చూసారు ఎన్ని ఎన్ని ఉన్నాయో ఒక చిన్న తొట్టిలో ఇట్స్ అ లవ్లీ ఫ్లవర్ లవ్లీ ప్లాంట్ ఆల్సో చాలా చక్కగా ఉంటుంది పెద్దగా వీటిని ఏవి డిస్టర్బ్ కూడా చేయవు మనం రోడ్డు మీద వేసుకున్నా ఇంట్లో వేసుకున్నా ఇంటికి కొంతమంది హెడ్జ్ లాగా వేసేసుకుంటారు బార్డర్ లాగా వేసేసుకుంటారు పెద్దగా పశువు కూడా వీటిని ఏమి పెద్దగా తినవు పాడు చేయవు అయితే వీటికి వాటర్ కొద్దిగా బాగా ఉండాలి ఎప్పుడు వాటర్లోనే ఉండాలి ఎప్పుడు వాటర్లో ఉంటే 4-5 రోజులు వాటర్ పోయిపోయినా పర్వాలేదు కానీ ఎక్కువగా వాటర్లో ఉంటే మాత్రం చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇందులో ఇంకా మరి కింగ్ ఆఫ్ ఈ హెలికోనియా అంటే బర్డ్ ఆఫ్ పారడైజ్ ఇందాక నేను చెప్పానే ఆ బర్డ్ ఆఫ్ పారడైజ్ నా దగ్గర ఉంది అది కొద్ది ఖరీదు నేను చెప్పాను కదా ఇది 100-150 రూపాయలకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కానీ అది మాత్రం ఒక 300 దాకా ఉంటుంది కానీ దీనికి 5-6 రెట్లు పెద్ద పువ్వు ఉంటుంది చాలా అందంగా ఉంటుంది అది కూడా నీకు మీకు నేను వచ్చినప్పుడు వీడియో తీసి పెడతాను కానీ ప్రస్తుతానికి నా దగ్గర లేవు ఏదో ఎక్కడైనా ఉంటే వీడియో నేను యాడ్ చేస్తాను ఒక అద్భుతం అన్నమాట బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అని చెప్పి అద్భుతం చాలా బాగుంటుంది ఆ పువ్వు అది మీకు దొరికితే బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ మొక్క అంటే కనుక ఉంటాయి ఇక్కడ లక్ష్మీపురం నర్సరీలో కూడా తిరువులో ఉంటాను ఫ్రెండ్స్ అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయాను ఇక్కడ చక్కగా మంచి మంచి గార్డెన్ చుట్టూ ఉన్న నర్సరీస్ అవి కూడా చాలా బాగున్నాయి అవి కూడా మీకు చూపిస్తాను అందులో రకరకాల మొక్కలు అవన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే నేను ఒకసారి కింద మొక్క మాత్రం చూపిస్తాను బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అది కొద్దిగా వీటి మీద కొద్దిగా భిన్నంగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ కిందకు వచ్చాను ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ హెలికోనియా స్టెలీజియా అంటారు కొంతమంది బైపీసీ స్టూడెంట్స్ మా పిల్లలు ఉన్నారు వాళ్ళు సరదాగా ఈ బొటానికల్ నేమ్స్ నేర్చుకోవాలని నేను చెప్తున్నాను మన కామన్గా నెట్ని హెలికోనియా అని అంటాము ఇది మనం పూర్వం కనుక చూస్తే ఈ బ్రాంచెస్ ఇవన్నీ కూడా బంగ్లారిటీ అని చెప్పి ఇప్పటికీ వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు బంగ్లాలో వాటిలో అలాగా ఆ పైన చూపించిన వాటర్ హెలికోనియాకి మామూలు హెలికోనియాకి మీకు తేడా గుర్తిస్తారు చూసారా మధ్యలో ఇలా లావుగా వస్తుంది ఇది లావుగా వచ్చి ఇలా బ్రాంచెస్ వస్తాయి ఇది ఇంకొద్దిగా పెద్దదైన తర్వాత ఇది
చక్కని ఫ్లవరింగ్ తో వస్తుంది ఇది బర్డ్ ఆఫ్ పారడైస్ ఇందులో వైలెట్ రెడ్ తర్వాత ఆరెంజ్ ఈ మూడు కాంబినేషన్స్ వస్తుంది సో చాలా ఒక పక్షి అక్కడ చిన్న పక్షి అక్కడ వాలినట్టు వస్తుంది కాబట్టి దాన్ని బర్డ్ ఆఫ్ పారడైస్ అని అంటారు ఇది కొద్దిగా ఆ మొక్కలతో కంపేర్ చేస్తే కొద్దిగా ఖరీదిది ఇది 300-250 తీసుకున్నారు ఇక్కడ లక్ష్మీపూర్ నర్సరీలో ఇంకొక 5-6 ప్లాంట్స్ ఉన్నాయి కానీ 200-250 రూపీస్ అయినా కూడా ఇది చాలా బాగుంటుంది ఆ పువ్వు వచ్చిన తర్వాత ఆహా వర్త్ ద మనీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది ఇది కనుక దొరికితే కంపల్సరీ కొనుక్కోండి అన్నిట్లోకి బెస్ట్ అని చెప్తూ ఉంటారు హెలికోనియా ఫ్రెండ్స్ ఇది ఇంకి తర్వాత ఇది మీకు తెలిసిందే లిల్లీ ఊరికే వేశాను ఇది హిందీ వాళ్ళు రజనీకాంత అంటుంటారు మీకు తెలుసు దండలో వాటిలో వేసుకుంటారు ఇది ఇవి కూడా అంతే సేమ్ దీనిలాగానే హెలికోనియా కూడా ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ ఒకసారి కనుక కొనుక్కుని పెట్టామంటే ఇంకా అది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది మీరు ఎవరికైనా ఫ్రెండ్స్కి కావాలని ఇవ్వచ్చు ఎవరైనా సరదాగా మీకు లేదు సరదాగా అమ్ముకుంటాం అనుకుంటే మీరు ఆ పనుకోవచ్చు ఫ్రెండ్స్ అది మీ ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ అలాగే మరి నేను సరదాగా తామర తర్వాత కలువ ఇలాంటి వాటర్ క్యాబేజీ ఇలాంటివి కూడా నేను గ్రో చేస్తున్నాను ఫ్రెండ్స్ అవి నెక్స్ట్ వీడియోలో ఇదిగో ఫ్రెండ్స్ నేను చెప్పిన బర్డ్ ఆఫ్ పారడైజ్ మొక్క అండ్ పువ్వు ఆకులు కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్ చూసారా వైలెట్ రెడ్ ఆరెంజ్ ఎంత క్యూట్గా ఉందో ఇదిగో ఫ్రెండ్స్ ఇదేమో చేపలా కిందకి వేలాడుతుంది ఇది కూడా నేను చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో కలిసి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బాయ్